हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू मई चैनल जगदीश 891 इप्पुडु मन श्रावण लाइफ फेल्यूर तेलुसु कदा मन लाइफ लव फेल्यूर डायलॉग्स चेप्ता उंटाडु इंका यूट्यूब लो कूडा मंची मंची वीडियो तीसिंडु ఒకసారి ఆయన నంబర్ ఉంది మన దగ్గర ఒకసారి నేను కొత్త నంబర్తో కాల్ చేస్తున్నాను మాట్లాడిపిస్తా బ్రోతోని మొత్తం వేరే లెవెల్ ఉంటుంది ఆడుకుంటాం ఏమైతే అది కానీ ఫుల్ ఫైర్ కావాలి ఫుల్ ఆడుకుంటాం మరి ఏమైతే చేస్తున్నా ఫ్రెండ్స్ సినిమానా నమస్తే అన్న అన్న ఎవరు అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఫోన్ లేపుతావు అని అస్సలు అనుకోలే అన్న నేనైతే పడుకోను చెప్పండి డిస్టర్బ్ చేసినా అన్న లేదు చెప్పండి వీడియోలకి పిచ్చ ఫ్యాన్ అన్న నేను ఏమన్నా చెప్తావు అన్న వీడియోలు లవ్ ఫెయిల్యూర్ గురించి కానీ ఆ లైఫ్ వీడియో చూస్తుంటే టచ్ అయితే అన్న చాలా బాధ అనిపిస్తుంది ఏం లేదన్న ఒక చిన్న ప్రాబ్లం అన్న సెట్ చేసావా మా బ్రో అంటే ఆయన జర లవ్ ఫెయిల్ అయింది మొత్తం ఎట్లా అంటే మొత్తం అవలవాన్ లెక్క తయారండు పిచ్చివన్ లెక్క తయారండు గడ్డం పెంచుకొని ఒక్కసారి ఆయనకి ఏమన్నా చెప్పన్నా కొంచెం ప్లీజ్ అది చాలా బాధపడుతుంది ఊకే గడ్డం పెంచుకొని అవలగాని లేక ఆడబోదమా ఈడబోదమా తిరుగుతాడు ఆడికిడికి తిరుగుతాడు యాడ ఉన్నత ఉందడు అవి అడ్డమైన దగ్గర పోతాడు అడ్డమైన తాగుతాడు తింటే ఇష్టం ఉన్నట్లయండి అన్న ఒక్కసారి జర ఫోన్ ఇస్తున్నా జర చెప్పన్న జర హలో అన్న నీ వీడియో చూస్తుంటే నాకు ఎక్కడెక్కడో టచ్ అవుతుంది అన్న మీది ఇక్కడ సంగారెడ్డి బ్రో సంగారెడ్డి కొంచెం గట్టిగా మాట్లాడవా అన్న వినిపిస్తలేదు బ్రో నువ్వు అడుగుని ఉండే చెప్పండి బ్రో ఏం లేదు బ్రో చాలా పెయిన్ అవుతుంది ఒక్కడున్నప్పుడు చాలా ఏడుపు వస్తుంది గుర్తొచ్చినప్పుడల్లా ఏదేదో బాధ అనిపిస్తుంది అది చెప్తే అర్థం కాదనుకుంటా నేను అర్థం చేసుకోగలుగుతా బ్రో ఎందుకు బ్రో నీది కూడా ఫెయిల్ అయిందా అంటే ఫెయిల్ ఏదైనా ప్రొఫెషన్ అది నువ్వు ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ అయినప్పుడు ప్రొఫెషన్ లాగా పెట్టుకున్న దాన్ని అదే బ్రో నెక్స్ట్ అన్న జర లవ్ ఫెయిల్ అయింది జర మంచి మౌన్ కి జర పాస్ అయ్యేటట్లు చెప్పేదన్న మంచి మోటివేషన్ చేయన్న బ్రో ఒక్కసారి ఫెయిల్యూర్ అయింది మళ్ళీ పాస్ కాము ఇది కరెక్ట్ బ్రో ఇదైతే కరెక్ట్ బ్రో నాతో ఇద్దరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నా బ్రో ఫెయిల్ అయింది నాది మరి ఇప్పుడు తనని మర్చిపోవాలన్నా ఏం చేయాలన్నా అని ఏమన్నా చెప్తావేమని మా బ్రో ఇక కాల్ చేసింది మీకు బ్రో ఒకటి గుర్తుపెట్టుకో మర్చిపోవాలంటే నేను చెప్పినంత మాత్రం బ్రో చెప్పినంత మాత్రమే అది కాదు మైండ్ లో నీకు ఉండాలి లవ్ లో పడ్డాను తీసి అందుకే నొప్పిలకెళ్ళి బయటికి రాలేవు నువ్వు కూడా అంతేనా బ్రో మరి నీది కూడా ఫెయిల్ అయింది కదా బ్రో మరి నువ్వెట్లుంటున్నావు మరి అంటే లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవాలని రూల్ ఏమన్నా బ్రో నేను చచ్చిపోమని అంటలేను కానీ నీది కూడా ఫెయిల్ అయింది కదా నువ్వెట్లుంటున్నావు అని నేను అంటున్నా బ్రో నేను ఉంటున్నా ఫెయిల్యూర్ అయిన తర్వాత అదే ఫెయిల్యూర్ నే ప్రొఫెషన్ లవ్ పెట్టుకున్నా ఏమైనా టాటర్లు వేయించుకున్నావా ఇంకేనా నేర్పించుకున్నావా సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నావా మరి ఖాళీగా ఉంటే మా దగ్గరకు వస్తా బ్రో ఎక్కడ బ్రో మా సంగారెడ్డి బ్రో జర ఖాళీగా ఉన్నా అంటే మా దగ్గరకు వస్తామని కాల్ చేసిన మీరు బిజీ ఉన్నారా బిజీ కాదు బ్రో మాత మేకలు ఉన్నాయి మేకలున్నాయి మీరు ఖాళీగా ఉన్నా అంటారు కదా వచ్చి మేకలు మేపుతారేమని అంటున్నా బ్రో మేకలున్నాయి మీరు ఖాళీగా ఉన్నా అంటారు కదా వచ్చి మేకలు మేపుతారేమని అంటున్నా బ్రో నేను మేకలు మేపాను అంటే ఖాళీగా ఉన్నా బ్రో ఇద్దరం కలిసి ఇట్లా వీడియో చేసుకుందాము మేకలు మేపుతా మేకలున్నాయి నేను మేకలు మేపుతా ఒకటి చెప్తాను నేను వీడియోలు వెళ్తూ నేను ఎవరి దగ్గర నువ్వు అనుకుంటున్నావు విషయం మేకలు కాదు అట్లా కాదు నేను అట్లాంటి చాలా మంది ఉన్నారు నువ్వు ఏదో టైం పాస్ కు ఫోన్ చేసినట్టు నువ్వు మాటలు చూస్తే అది నీ నార్మల్ ఏదో బాధ్యత చేసిన లెక్కలు తెలియవు ఖాళీగా అంటున్నావు కదా వీడియోలు చేసుకుందాం మేకలు నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోకు నా టైం వేస్ట్ చేయకు
అది కాదు బ్రో, ఫ్యాన్స్ అని చెప్పి పని లేక నీకు ఫోన్ చేసినావా? అట్లా శ్రావణ్ అన్న, నీ ఉద్దేశం ఏంటంటే మేకలు మేపెట్టుకుని తిరుగున్నాడా? శ్రావణ్ అన్న వచ్చి సంగారెడ్డి వచ్చి నీకు మేకలు మేపాలనా? అంటే అట్లా అంటలే బ్రో, మేము మేకలు మేపుతా కదా, ఇద్దరు కలిసి మేకలు మేపుదామని అంటున్నా ఖాళీగా ఉండు కదా అని. వస్తావా బ్రో? మరి వస్తావా బ్రో? సారీ, నా నెంబరే బ్రో ఇది. వాట్సాప్ ఒక ఫోటో పంపిణీ పంపిస్తా, ఫోన్ మాట్లాడి అయిపోయాక. ఎందుకు వస్తా? మేకల మేపనికి లొకేషన్ ఉంటే పంపించాలనా? ఫోటో సరిపోతుంది. పంపిస్తా బ్రో, అట్లానే అంటలేను. వస్తా, ఫోటో ఏంది? ఫోటో లొకేషన్ కూడా పంపిస్తా. భయపడతాను అనుకుంటున్నా? భయపెట్టిస్తున్నావు? నెంబర్ ఎవరని ఇస్తా బ్రో? తీసుకుంటాం, నెంబర్ ఇవ్వాలనా? చాలా మంది ఇస్తారు. అభిమానం, నీ అభిమానిని ఎట్లా వెళ్ళినా తీసుకుంటా నెంబరు. సెలబ్రిటీ కదా, నీ నెంబర్ ఏదైనా దొరుకుతుందా? మీరు మంచిగా మాట్లాడతారు, మేకల మేప మంచిగా అది కాదు. అంటే మేకల మేపుతో లవ్ ఫెయిల్ కావద్దా? నువ్వే ఫెయిల్ కావాలా? లవ్ ఫెయిల్ నువ్వే కావాలా? మేకల మేపుతో లవ్ ఫెయిల్ కావద్దా? అంటే మేకల మేపుతో లవ్ ఫెయిల్ కావద్దా? నువ్వే ఫెయిల్ కావాలా? లవ్ ఫెయిల్ నువ్వే కావాలా? మేకల మేపుతో లవ్ ఫెయిల్ కావద్దా? ఓవరేం మాట్లాడుతున్నావు? నీ సార్ని నేను ఓవరేం మాట్లాడతావు నువ్వు అంటున్నావు కాబట్టి అంటున్నా. సరే బ్రో, మంచిది. నేను ఫోన్ కట్ చేస్తున్నా. ఫోన్ కట్ చేస్తుడు కాదు బ్రో. బ్రో బ్రో, ఫ్యాన్స్ అట్లా చేయద్దు బ్రో. బ్రో, ఇగో మా తమ్ముడు జగదీష్ బ్రో మాట్లాడతాడంట, జస్ట్ మాట్లాడు. శ్రావణ్ బాయ్, నేను జగదీష్ మాట్లాడుతున్నా. జగదీష్, జగదీష్ 891 అన్నా ఎవరు అనుకున్నా? కాదు, ఎవరు వాళ్ళు మేకలు వద్దాం అది అంటున్నారు. మా బ్రదర్ అవుతాడు మామూలుగా ప్రాంకాలు చేద్దామన్నాడు. నేనేమన్నా, నేను ఒకసారి చెప్తాను, నాకు శ్రావణ్ తెలుసు. నా మీది కానా ప్రాంక్ అన్నా చెప్తాడు. అంటే చెప్తే ఆయన, నేను అన్నా నేను అలా చెప్పి చేద్దాం బ్రో. మన శ్రావణే ఆయన ఏమన్నాడు అంటే, చెప్తే మజా రాదు డైరెక్ట్ చేద్దాం అని చెప్పేసి డైరెక్ట్ అన్నా. మేకల్ అన్నా ఇది మన జగదీష్ 891 అన్న, షూట్ అవుతుంది. అంటే అట్లా అట్లా కాదు బ్రో. అంటే నీకు ఏమనిపించింది బ్రో కాల్ చేసి ఇట్లా మేకల మేపనికి? అది మంచి నిద్రలో కోపం వచ్చింది, ఫోన్ కట్ చేసి. ఇంకా నువ్వు తిడతావు అనుకున్నావు బ్రో, అట్లా మాట్లాడితే నువ్వు తిడతావు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ తో మనం పైకి వచ్చినాం కాబట్టి మనం ఫోన్ చేసి ఛానల్లో మనం తిట్టుడు కరెక్ట్ కాదు. రైట్ రైట్, సూపర్ బ్రో, సూపర్, బాగా చెప్పినావు. రైట్, ఇది ఈ మాట మాత్రం కరెక్ట్ చెప్పినావు. మనం ఇప్పుడు ఈ రోజు బయటికి పోయినప్పుడు 10 మంది గుర్తుపడుతురు మనకు, 10 మంది రెస్పెక్ట్ ఇస్తారు. అంటే వాళ్ళు మన వీడియోలు చూసి షేర్ చేసి మనను ఇంత పైకి తీసుకొచ్చారు. మంచి చెప్పినావు అన్నా. బ్రో, అసలు ఫోన్ కట్ చేస్తాం అనుకున్నా. లేచిన తర్వాత చూసుకుందాం ఎవరైతే అనుకుంటా. అదే వాట్సాప్ లో ఫోటో పంపి అది అంటే లుల్లి పెడతాం అనుకున్నా. ఏమన్నా లుల్లి పెడతాం అని జర ఫోన్ చేసి చెప్తాం. చిన్న దమ్కి ఇచ్చినట్టు మాట్లాడతాం అని మంచిగుంటేనే పెడతా, నాకు తెలియదు. మన పేరు కనిపిస్తానా? ఓకే ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, రైట్.